గుంటూరు జిల్లా దాజేపల్లి మున్సిపాలిటీలో 8వ వార్డు అభ్యర్థిగా గెలిచిన అంబటి సుధారానికి మండల జనసైనికులు ఆధ్వర్యంలో సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు తోట నాగేశ్వరరావు మాట్లాడుతూ దాజేపల్లి మున్సిపాలిటీలో ఎలక్షన్స్ లో ఎన్నికైన వారిలో అతి చిన్న వయసు కౌన్సిలర్ ఎవరైనా ఉన్నారు అంటే ఒక అంబటి సుధారాని అని తెలిపారు. పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలు నచ్చి ఇంత చిన్న వయసులో రాజకీయాల్లోకి వచ్చి 8వ వార్డు అభ్యర్థిగా పోటీ చేసి భారీ మెజారిటీతో గెలిచారు. తాను ఒక 8వ వార్డు మాత్రమే కాదని దాచేపల్లి మున్సిపాలిటీలో ఏ సమస్య వచ్చినా ప్రశ్నించే దిశగా వెళ్ళాలని సూచించారు. పార్టీ తరపున అన్ని విధాలుగా అండగా ఉంటామని ఆమె వెంట నడుస్తానని అన్నారు తోట నాగేశ్వరరావు. దాచేపల్లి పార్టీ ఆఫీసులో మొట్టమొదటి దాచేపల్లి నగరపాలక సంస్థకు జరిగిన ఎలక్షన్లో 8వ వార్డులో మా సోదరి అంబటి సుధారాణి గారు భారీ మెజార్టీతో గెలవడం జరిగింది. ఇవాళ ఉన్న కౌన్సిలర్లు అందరిలో వల్ల కూడా మా సోదరి అంబటి సుధారాణి గారు చాలా చిన్న వయసు. పవన్ కళ్యాణ్ ఆశయాలతో పవన్ కళ్యాణ్ గారి పార్టీ జనసేన పార్టీ కాదు కాదు గుర్తుతో మొట్టమొదటిసారి జరిగే నగర పంచాయతీ ఎలక్షన్లో మా సోదరి అన్ని వర్గాల ఓటర్తో గెలవడం చాలా ఆనందంగా ఉంది మాకు. అలాగే మా సోదరి ఒక 8వ వార్డుకే పరిమితం కాదు 20 వార్డులు కూడా ఎక్కడైతే ప్రజలకి ఏ సమస్యలు ఉన్నాయో ఆ సమస్యల మీద పోరాడాల్సిన బాధ్యత మా యొక్క సోదరి సుధారాణి. ఎందుకంటే మనం ఏ వార్డులో కూడా ఎక్కడైతే సమస్యలు ఉన్నాయో ఈ 20 వార్డులో కూడా మన సోదరి మని సమస్యలను గుర్తించి ఈ దాచేపల్లి నగర పంచాయతీ సమస్యల మీద పోరాడాల్సిన బాధ్యత ఆమె మీద ఉంది. కాబట్టి ఆమె ఈ బాధ్యతను తీసుకొని మన పవన్ కళ్యాణ్ ఆశయాల మేరకు ఎక్కడైనా పీడిత ప్రజలకు కానీ పేదవారికి కానీ ఏ మాటలు సమస్యలు ఉన్నా కానీ మన యొక్క కౌన్సిలర్ల సమావేశంలో మీరు గొంతిప్పాలని చెప్పి నేను జనసేన